नमस्ते अंडी, वेलकम टू स्वस्टास होम। ఈ రోజు మన వీడియోలో పంచదార బెల్లం మైదా పిండి ఇవేమీ వాడకుండా హెల్తీగా ఖర్జూరమ్ము గోధుమ పిండితో కలిపి కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము। ఈ ఖర్జూరం కేక్లో బెల్లం కాని పంచదార కాని ఇవేమీ వేసుకోవటం లేదండి। స్వీట్ తినకూడదు అనుకున్న వాళ్ళు అలాగే షుగర్ ఉన్న వాళ్ళు డెఫినెట్ గా ఈ కేక్ ని ట్రై చేయొచ్చు। ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। अलागे पक्कने उन्न गंडे सिंबल ने गनका क्लिक चेस्ते नेने एप्पुडु वीडियोस शेर चेसिना कूडा मीकु नोटिफिकेशन वस्तुंदी। केक तयार चेसुकोवडं कोसं खर्जूरम 25 तीसुकुंटुन्नानु। इंदुलो मनं स्वीट कोसं इंकेमी वाडटं लेदु काबट्टि खर्जूरम ने कोंचें एक्कुवगाने तीसुकोवाली। खर्जूरंलो उन्न वित्तनालन्नी कूडा तीसेसुकोवाली। खर्जूरंलो वित्तनालन्नी तीसेसुकुन्न तर्वात ओक गिन्नेलोकि वेसुकोनि अंदुलो बागा वेडिगा उन्न पालु खर्जूरं मुनिगेंत वरकु पोसुकोवाली। अंटे ఒక కప్పు పాలు సరిపోతాయి। ఖర్జూరంలో వేడి పాలకి బదులు వేడి నీళ్లు కూడా పోసుకోవచ్చు। పాలు పోసుకున్న తర్వాత ఒక గంట సేపు ఖర్జూరంని నానబెట్టుకోవాలి। మీకు అంత టైం లేదు అనుకున్నప్పుడు నీళ్ళల్లో ఖర్జూరంని ఒక 10-15 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది। గంట సేపు తర్వాత ఖర్జూరం పాలలో చక్కగా నానిపోయింది। నానబెట్టుకున్న ఖర్జూరంని పాలతో సహా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। ఖర్జూరం ని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత బౌల్ లోకి వేసుకోవాలి। ఖర్జూరం పేస్ట్ లో 1/2 కప్పు నూనె వేసుకోవాలి। ఈ కప్పు వచ్చేసి 250 ml అండి। ఇదే కప్పు తోనే గోధుమ పిండి కూడా కొలత తీసుకుంటాను। నూనెకి బదులు బటర్ కూడా వేసుకోవచ్చు। ఖర్జూరం పేస్ట్ లో నూనె వేసుకున్న తర్వాత బాగా కలిసేలాగా కలుపుకోవాలి। నూనె వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత అందులో 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి। ఫ్రెష్ పెరుగే వేసుకోవాలండి। పుల్లటి పెరుగు కనుక వేసుకుంటే కేక్ రుచే మారిపోతుంది। పెరుగు వేసుకున్న తర్వాత అది కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి। ఇందులో ఎగ్ వేయటం లేదండి। మీరు ఎగ్ వేసుకోవాలి అనుకుంటే పెరుగుకి బదులు ఒక ఎగ్ వేసుకుంటే సరిపోతుంది। ఖర్జూరంలో నూనె పెరుగు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత పక్కకు పెట్టేసుకొని వేరొక బౌల్ తీసుకొని స్ట్రైనర్ లో ఒక కప్పు గోధుమ పిండి వేసుకొని జల్లెడ పట్టుకోవాలి। గోధుమ పిండి జల్లెడ పట్టుకున్న తర్వాత స్ట్రైనర్ లోనే 1 టీస్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీస్పూన్ బేకింగ్ సోడా, 1 టీస్పూన్ యాలకల పొడి, ఇది ఆప్షనల్ అండి, చిటికెడు ఉప్పు వేసుకొని జల్లెడ పట్టుకోవాలి। పిండిని జల్లెడ పట్టుకోవడం వల్ల మనకి కేక్ స్పాంజీ లాగా వస్తుంది। జల్లెడ పట్టుకున్న తర్వాత పిండిని ఒకసారి కలుపుకోవాలి। తరువాత స్ట్రైనర్ లో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పులు వేసుకొని అందులో వీడియోలో చూపించిన విధంగా 2 స్పూన్స్ గోధుమ పిండి వేసుకొని బాగా కలుపుకొని ఎక్స్ట్రా పిండిని జల్లెడ పట్టేసుకోవాలి। ఈ విధంగా చేసుకోవడం వలన మన కేక్ మిశ్రమంలో ఈ డ్రై ఫ్రూట్స్ ని కలిపినప్పుడు కేక్ రెడీ అయిన తర్వాత అవన్నీ కూడా అడుగుకి వెళ్ళిపోకుండా కేక్ అంతా కూడా స్ప్రెడ్ అవుతాయి। బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా ఇవే కాకుండా వాల్నట్స్, పుచ్చగింజలు మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు। జల్లెడ పట్టుకున్న గోధుమ పిండిని ఖర్జూర మిశ్రమంలో వేసుకొని వీడియోలో చూపించిన విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో కలుపుకోవాలి। గోధుమ పిండి వేసుకొని కలుపుకున్న తర్వాత మిశ్రమం గట్టిగా అనిపిస్తే అందులో 2 టేబుల్ స్పూన్స్ పచ్చి పాలు పోసుకొని కలుపుకోవాలి। పాలు ఒకేసారి ఎక్కువ పోసుకోకూడదండి, కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి। నేను ఇక్కడ 1/2 కప్పు వరకు పోసుకున్నాను। కేక్ మిశ్రమం రెడీ అయిన తర్వాత అందులో మనం గోధుమ పిండిలో కలిపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని సగం వేసుకొని కలుపుకోవాలి। కేక్ రెడీ చేసుకోవడానికి 6 ఇంచ్ పాన్ తీసుకొని అందులో కొంచెం నూనె పోసుకొని పాన్ అంతా కూడా అప్లై చేసుకోవాలి। మీ దగ్గర కనుక కేక్ పాన్ లేకపోతే అల్యూమినియం గిన్నె తీసుకొని అందులో కూడా కేక్ చేసుకోవచ్చు। నూనె అప్లై చేసుకున్న తర్వాత కొంచెం గోధుమ పిండి వేసుకొని వీడియోలో చూపించిన విధంగా పాన్ అంతా కూడా స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకోవాలి। ఈ విధంగా చేసుకోవడం వల్ల కేక్ అడుగంటకుండా ఈజీగా వస్తుంది। తరువాత రెడీ చేసి పెట్టుకున్న కేక్ మిశ్రమాన్ని వేసుకోవాలి। తరువాత మిగిలిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని
वीडियो चूप्चिने विधा केक पैन मूर्ण नाग सार टैप केक मिश्रम ईवन स्प्रेड तरवा स्टवीद प्रेसर कुकर पेको हई फ्लेम पेको ईद निमशाल वेड़ेकोवाली आ तर स्टैंड का बउल का पेको केक पैन पेवाली प्रेसर कुकर की बदल वेरक गिने अड़क भाग पलचग उसे अंदर इसक का साल वेवाली केक पैन पेक तरवा विजि लेकिन मूत पेटेको मुझे ईद निमशाल हई फ्लेम पेको आ तरवा लो फ्लेम पेको नलब नीचे याबे निमशाल वरकू वेवाली याबे निमशाल तरवा नाइफ तो कानी टूथपिक तो कानी केक नी चेक चेसुकोवाली नाइफ की एमी अंटुकोकुंडा वस्ते केक रेडी अयिपोयिनट्टु तरवा स्टव आफ चेसुकोनी केक पैन नी पक्कक पेट्टेसुकोनी पूर्तिगा चल्लारनिव्वाली केक पूर्तिगा चल्लारिन तरवा वीडियोलो चूपिंचिन विधंगा नाइफ तो केक की पैन नी सेपरेट चेसुकोनी पैन ओक प्लेट पेट्टुकोनी रेंडु मूडु सार्लु ट्याप चेस्ते केक ईजीगा वच्चेस्तुंदी केक पैन एक्स्ट्रा उन्न गोधुम पिंडिनी तीसेसुकोवाली खज्जूरम ड्राई फ्रूट केक रेडी अयिपोयिंदी चाला चाला टेस्टीगा उंदंडी इंदुलो मैदा पिंडी पंचदार बेल्लम इवेमी वेसुकोलेदंडी चाला हेल्दी कूडा शुगर उन्न वाळ्ळु स्वीट तिनकूडदु अनुकुन्न वाळ्ळु डेफिनेट गा ई केक नी तीसुकोवच्चु चाला टेस्टीगा उंटुंदंडी చాలా సాఫ్ట్ గా కూడా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు మా వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్